చెందెత్తి మండలం మల్లెల గ్రామంలో నిర్మల కుటుంబమైన అడ్డార్ల వెంకటి అనే బీడీ కార్మికుడు బీడీలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నిన్నటి రోజున తన బంధువుల ఇంటికి వెళ్లడంతో ఇంట్లోకి సుమారు 50 కోతులు చొరబడి బియ్యం వంట సామాగ్రిని ఉపయోగించడానికి వీలు లేకుండా చేశాయని తన ఆవేదన వ్యక్తం చేశాడు. నిరుపేద కుటుంబానికి తినడానికి తిండి లేదు, కావున ఎవరైనా దాతలు విషయంపై స్పందించి వారిని ఆదుకోవాలని ఆయన కోరారు. కోతుల బెడద నుండి కాపాడాలని అధికారులను గ్రామస్తులు వేడుకున్నారు. హలో, ఇంటి లోపల మేము 3 రోజులు ఊరికినాము. అయితే మా బిడ్డ మామయ్య జరిగిపోతే మేము పోయినాము. వచ్చేసరికి ఇక ఇల్లంతా ఈ విధంగా చేసినాయి. బియ్యం కింటల్నర బియ్యం అయితే పూర పాడు చేసినాయి. ఇప్పుడు తినరాకుండా ఉన్న మేము కూలి పని చేసుకొని మేము బియ్యం కొనుక్కున్నాము. ఇప్పుడు తినడానికి కూడా లేకుండా అయిపోయినాయి. ఈ కోతల గురించి ఏమైనా చర్య తీసుకుంటే బాగుంటుందని చెప్పి మేము మిమ్మల్ని పదే పదే కోరుకుంటున్నాం. ఏమన్నా మీరు సాయం చేయగలని తలంచుకుంటే ఏమన్నా మీరు చేయగలరని చెప్పి కోరుతున్న పదే పదే. ఇప్పుడు మాకు తినడానికైతే లేవు, ఎట్లా అని చెప్పి ఇది ఆలోచన అవుతుంది.